one by one. Phone tapping jarigindani cheppesi meer aaropistunaru kada, mee daggara unna aadharalu enti, okala aadharalu unte meer enduku cherya teeskoledu. Phone tapping jaragalante adi kendra home shaka permission ledhu ledhu state government chethilo for information. రాష్ట్ర ప్రభుత్వము ఒక కమిటీ ఉంటుంది, దాని చేతిలో లెటర్ రాసుకొని చేసుకోవచ్చు. బట్ అది కూడా చేయలేదని నా ఆరోపణ. అది అందుకే దర్యాప్తు చేయమంటున్నా నేను. నేను చెప్తున్నా కదా, అందుకే ఆరు దర్యాప్తులు చేస్తే చూపిస్తామని. ఇవన్నీ నేను దర్యాప్తు చేసి చూపిస్తాను. ప్రైవేసీ అనేక వందల మంది ప్రైవేసీని కూడా ఈరోజు భంగం కలిగించే విధంగా ఫోన్ ట్యాపింగ్ నేను చెప్తాను. ఆ రికార్డు చెప్తున్నా కదా. దానికి నేను కాదు కదా బాధ్యత. ఈరోజు నేను కూడా మాట్లాడతా, ఎవరైనా అమెరికా అధ్యక్షుడు జోర్డన్ గురించి, జోర్డన్ బాధ్యతనా? నేను ఇద్దరు మాట్లాడుకున్నాను అనుకో, జోర్డన్ గురించి నేను జోర్డన్కి చెప్తా, అమెరికా అధ్యక్షుడికి. లేకపోతే ఇమ్రాన్ ఖాన్ హత్యలో మీ నేరం ఉంది, నిన్న జరిగినటువంటి ఫైరింగ్లో అని చెప్తే నువ్వు నేరస్తుడు అవుతావా? ఇమ్రాన్ ఖాన్ నిన్న ఫైరింగ్ అయింది పాకిస్తాన్లో, మన ఇద్దరు మాట్లాడుకున్నాము, ఫోన్లోనే మాట్లాడుకున్నావు పోనీ, లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడినావు, నువ్వు రికార్డ్ చేసినావు అనుకో, లేకపోతే నేను రికార్డ్ చేసిన అనుకో, నువ్వు నేరస్తుడు అయిపోతావా? మా పార్టీ కాదు ఆయన, ఇండిపెండెంట్ ఆయన. ఏం పార్టీ అయినా? బీజేడీఎస్. ఏం కాదు, మా పార్టీ కాదు. మాకెవరు మా పార్టీలో ఎవరు కర్వైరా? ఆ కేరళ పట్టుకోవచ్చు, స్వామీజీని పట్టుకోవచ్చు, ఇంకోని పట్టుకోవచ్చు. మేము బాజాబ్తో కమిటీ వేసుకున్నాము, ఈటల రాజేందర్ గారి అధ్యక్షతన చేరికల కమిటీ వేసుకున్నాము. ఆ కమిటీ ద్వారా చర్చించుకుంటాం తెలంగాణలో ఏ చెంచాలు అవసరం లేదు, ఏ స్వామీజీలు అవసరం లేదు, ఏ వ్యక్తులు అవసరం లేదు. మంచి చెడు చూసి, మంచివాడా కాదా చూసి బాజాబ్తా మేము మాట్లాడతాం, చేస్తాం. అంటే దొంగతనం లేదు. వీఆర్ డిక్లేర్డ్ అఫీషియలీ జైనింగ్ కమిటీ. మరి మీరు చెప్పాలి ఆ విషయం. ఢిల్లీలో ఉన్నోళ్ళు మీకు తెలుసు. మీరు తప్పు, వాడు ఆ స్వామీజీ మాట్లాడింది చాలా తప్పు అని మీరు రాయాలి. ఒకసారి ఎడిటోరియల్ మీరు రాస్తలేరు కదా. నేనేం చెప్పలేను. నేను అప్రజాస్వామ్యం, పార్టీల గొంతు నెక్కడం ప్రజాస్వామ్యమా? ప్రజల తీర్పును కాలరాచడం ప్రజాస్వామ్యమా? ఏ పార్టీలో గెలిస్తావో కనీసం రాజీనామా చేసి చాలా బీజేపీలో చేరాలి, లేకపోతే రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరాలి, రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరాలి. పార్టీల ఫిరాయించి చెప్పాం, అది నిర్దేశిస్తుంది. తప్పకుండా అక్కడ సామూహికంగా వచ్చారు. ఇక్కడ టీడీపీ ఒకరొకరు, కాంగ్రెస్ ఒకరొకరు చేరారు. ఒక్కొక్కరే, అంత చేరలేదు, ఒకరొకరే. అది 2/3 మెజార్టీ. ఇక్కడ ఒకరొకరు చేర్చుకున్నారు. మేము ఎవరం కూడా టీడీపీ చేరిన వాళ్ళకి మంత్రి పదవి లేదు. ఇక్కడ వాళ్ళు కూడా మేము అంటలేం కదా, మేము గోలా పెడతలేం కదా. నువ్వు గోలా పెడుతున్నావు కదా, మరి నీదేదో శుద్ధపూసి అయినట్టు. నేననేది మేమెక్కడ కూడా ఒకరొకరిని చేర్చుకుని వాళ్ళ మంత్రి పదవులు ఇచ్చి చేర్చుకోలేదు. ఏక్నాథ్ షిండే బీజేపీలో చేరలేదు. ఏక్నాథ్ షిండే మేము కలిసి ఎలక్షన్ లో పోటీ చేసాం, మేము కలిసి అలయన్స్ లో పోటీ చేసాం, కలిసి మా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి నేతృత్వంలో అధికారంలోకి వచ్చేటువంటి ప్రజలు ఆశీర్వదిస్తారు. తర్వాత శివసేన మాకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ తోటి, మజ్లిస్ పార్టీ తోటి, శరద్ పవార్ పార్టీతో చేరింది. దానికి ఆ ఎమ్మెల్యేలంతా కూడా కోపంతో వాళ్ళు వచ్చారు. మనం కలిసి పనిచేసింది, పోటీ చేసి మా సీట్లు మేము స్వతంత్రంగా గెలిచినటువంటి పార్టీ. స్వతంత్రంగా 5 సంవత్సరాలు పరిపాలించింది బీజేపీ. తర్వాత మిత్ర సంబంధించినటువంటి అలయన్స్ తోటి మా సీట్లను వాళ్ళకి ఇచ్చి గెలిపించిన తర్వాత వాళ్ళు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. మా ఎమ్మెల్యే అందరూ కలిసి వచ్చారు, వాళ్ళు బీజేపీలో చేరలే. ఫర్ ఇన్ఫర్మేషన్, లేదు లేదు, మాకు ఏ షిండేలు అవసరం లేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, మాకు ఏ రకమైన తొందరపాటు, వాళ్ళందరూ కలిసి వస్తామన్నా, నేను చెప్తున్నా కదా, వాళ్ళందరూ కలిసి వస్తామన్నా, కేటీఆర్ తండ్రిని కానని వచ్చినా కూడా మా దగ్గర చేర్చుకున్నాం. కేసీఆర్ వెన్నుపోటు పొడిచి, కేసీఆర్కు వెన్నుపోటు పొడిచి, కుటుంబానికి వెన్నుపోటు పొడిచి మా పార్టీలో చేరుతామన్నా కూడా మేము ఇప్పుడు చేర్చుకోము. వీఆర్ రెడీ టు వెయిట్ అప్ టు 2023 షెడ్యూల్ ఎలక్షన్స్. వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే ఏం చెప్ప, మాకు తెలియదని చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా నాకు తెలియదని. మా పార్టీకి మాకు అక్కడ యడ్యూరప్ప గారు ఉన్నారు, మా పార్టీకి అక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి, ఈ స్వామీజీ అవసరం మాకు లేదు. ఎవరో నేనైతే మొదటిసారి మీరు విన్నావా ఎప్పుడైనా స్వామీజీ పేరు? చెప్పు, ఎప్పుడు విన్నావు చెప్పు, చేయను పోనీ, ఇంత మీడియాలో పేపర్ చదువుతావు కదా, ఎప్పుడైనా విన్నావా? ఇదే కదా విన్నావు, అది కేటీఆర్ గారే బయట పెట్టిన పేరు, ఎవరికి తెలియదు, కేసీఆర్ గారే బయట పెట్టారు ఆ పేరు, అంతవరకు మాకు కూడా తెలియదు. దానికి నువ్వు కూడా చెప్పు, రేపు నేను వద్దంటున్నానా? రోజు చాలా మంది ఇళ్లలో ప్రధానమంత్రి పేరు తీసుకుంటారు, ఇళ్లలో డైనింగ్ టేబుల్ దగ్గరనో, భోజనం దగ్గరనో, వ్యాపారం చేసే దగ్గరనో, మార్కెట్లో, చౌరస్తాల మీదనో, ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతి ఒక్కరు మోడీ పేరు తీసుకుంటారు, ప్రతి ఒక్కరు అమిత్ షా గారి పేరు తీసుకుంటారు, అన్నిటికీ అమిత్ షా గారు ఎట్లా బాధ్యత అవుతాడు? నేను ఎప్పుడైనా నిన్నవా స్వామీజీ పేరు చెప్పు, మరి అయిపోయా. మరిగా మాకేం భంగం లేదు, ఎందుకు భంగం? ఏముందన్నాడా? ఏమన్నా ఉంటే కదా భంగం కలగడానికి, ఏముంది చెప్పండి అందులో? ఏమన్నా ఒకటి ఉందా చెప్పు? మా పార్టీ నాయకుడు ఎక్కడైనా డబ్బులు ఇచ్చినావా, ఏమైనా ఇచ్చినట్టుందా, ఏదైనా చెప్పండి, ఏదన్నా ఉందా? ఎవరు చేస్తున్నారు? ఆయన అందుకే ఖండం చేస్తున్నా నేను, అది శుద్ధ అబద్ధమని ఖండం చేస్తున్నా, అందుకే ఆయన చెప్పింది. లేకపోతే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు కడతా? ఆయన అడగాలి, అలా కొడుకు కూడా చెప్పాడట, చాలా మంది చెప్తారు ఆయన ఏం చేస్తాడు, అలా కొడుకు కూడా చెప్పాడు సార్ ఆయనే చేస్తాడని చెప్తున్నారు, కాబట్టి ఆయన అడగాలి. నాకు ఎప్పుడు నాకు సంబంధాలు లేవు ఆయన గురించి, ఆయనతో సంబంధాలు లేవు, చాలా రోజులు. నేను మినిస్టర్, నేను మంత్రి అయిన తర్వాత ఒకే ఒకసారి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రమాణ స్వీకారంప్పుడు కలిసిన ఒకటే ఒకసారి, నాతో మాట్లాడింది ఒకటేసారి, అది రాజ్భవన్లో గవర్నర్ సమక్షం, అంతకుముందు ఎప్పుడు కలవలేదు. నేను మినిస్టర్ అయినాక అదే ఫస్ట్ అండ్ లాస్ట్. అదే మరి మీరు చెప్పాలి, అది నేను రోజు మీతో మాట్లాడుతున్నా కదా. అదే నీ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా? ఒకటి కేసీఆర్ గారిని అడగండి మీరు, ముందస్తు చేసి వస్తాడా? అప్పుడు ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ అడగండి, నేను కాదు కదా. రెండున్నాయడా, ఒకటి కేసీఆర్ గారిని అడగాలి మీరు, ముందస్తు ఎన్నికలకు వస్తున్నాడా రాదా? ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎప్పుడు ఆయనకి చెప్తాడు, నేను అన్న వాళ్ళే అంటున్నారు, మా నాన్న మాకే ఎప్పుడైనా అంటున్నారు, కాబట్టి ఆయన అది చెప్పాలి. రెండోది ఎలక్షన్ కమిషన్ అడగండి, ఒకవేళ కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలు పెడితే మీరు ఎలక్షన్స్ వెంబడే పెడతారా పెట్టరా అని ఎలక్షన్ కమిషన్ అడగండి. నన్ను అడిగితే లాభం, నేనే సంబంధం లేదు. అది సచిన్ పైలట్ని అడగండి, లేకపోతే రాహుల్ గాంధీని అడగండి, అది జగన్ అడగండి. జగన్ ఒక్క ప్రభుత్వం, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు జగన్ ఆంధ్రప్రదేశ్లో. మేము కుట్ర చేస్తామంటే మీకు నవ్వులాట ఉంది పాపం, కేసీఆర్ అంటే ఇంత నవ్వులాట ఉంది మీకు, కేసీఆర్ మాట అంటే మీకు ఇంత నవ్వులాట ఉంది. ఒక గౌరవ ముఖ్యమంత్రి పట్ల ఈ రకంగా నవ్వులాడుకుంటున్నారు మీరు, అపహాస్యం చేస్తున్నారు మీరందరూ. లేలే మేము బాధపడుతున్నాం, నేను నవ్వుకుంటున్నాను, నిన్న చూసి ప్రెస్ కాన్ఫరెన్స్ నవ్వుకోవడం తప్ప ఏం లేదు. ఏపీలో మాత్రం పవన్ కళ్యాణ్ తోటి వెళ్తున్నామని కలిసి ప్రకటించాం, ఇప్పటి వరకు అదే స్టాండ్ ఉన్నాం. నేను కూడా పేపర్లో చూసి నాకేం తెలుసా, అదే నిన్న పేపర్లో చూసిన, పేపర్లో చూసి వార్తలతో సెక్యూరిటీ పెంచుతారా? దానికి ప్రాసెస్ ఉంటుంది, పద్ధతులు ఉంటాయి, వాస్తవాలు ఉంటాయి, తెలుసుకోవాలి. నాకు తెలియదు అది, ఆ రకంగా చేయడం అనేటువంటి తప్పు. ఎవరైనా రెక్కి నిర్వహించినా కూడా రెండు ప్రభుత్వాలు, ఇరు ప్రభుత్వాలు, హైదరాబాద్లో రెక్కి అన్నారు, ఇటు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వము కలిసి దర్యాప్తు నిర్వహించాలి. వాళ్ళు కాదు అంటే మేము కూడా దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఇస్తాయి. మేము కూడా దర్యాప్తు, ఆ రెండు ప్రభుత్వాలు కలిసి మాకు చెప్తే మేము కూడా దర్యాప్తు చేయడం సిద్ధంగా. నేను ఇది నడవని నన్ను ఇక నువ్వు ఆ విషయాలు ఈ విషయాలు అడిగి లాస్ట్ టైం నువ్వే అడిగి ఒకటి అసలు విషయం పొడగొచ్చినావు. నువ్వు బాగా తయారైనవు. లాస్ట్ టైం ఒకటి అడిగాడు, దాని మీద పెద్ద ఇష్యూ. ఊరూరు తిరుగుమను, ఒక విమానం కాదు 10 విమానాలు కొనుక్కోమను, ఆయన బడి వయసు మన ఎవరు ఈయన ఉన్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీని పెట్టుకోమను, ఇంకెవ్వరు దొరికి అలా పెట్టుకోమను, తిరుగుమను, అందరికీ డబ్బులు ఇవ్వమను, ఇప్పుడే ఇస్తున్న డబ్బులు, ఊరూరే డబ్బులు ఇవ్వమను, తెలంగాణ డబ్బులు తీసుకుని అంతటి వంశమని, ఇప్పటికే వంచుతుండే ఎక్కడ పడితే అక్కడ పంచుమని, మాకేం అభ్యంతరం లేదు. పీపుల్ విల్ డిసైడ్, పీపుల్ ఆఫ్ తెలంగాణ విల్ డిసైడ్. ఆయన కూడా 2 సార్లు ప్రధాని అయ్యాడు కదా, ఆయన కొడుకిస్తున్నాడు, ఆయన కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆయన కూడా మంచి పనులే చేయమంటుండే. నేను కడతానన్నటువంటి 2 బెడ్రూమ్ కట్టు, కడతానని నిరుద్యోగ వృత్తి ఇవ్వు, కడతానన్నటువంటి దళిత ముఖ్యమంత్రి చేయి, ఇప్పటికన్నా 10 సార్లు 2 సార్లు అయినావు కదా, ఇప్పటికన్నా దళిత ముఖ్యమంత్రిని చెయ్యి హామీ ప్రకారము, దళితులకు 2 ఎకరాల స్థలం ఇవ్వు, గిరిజనులకు 2 ఎకరాల స్థలం ఇవ్వు, మతపరమైన రిజర్వేషన్ హైకోర్టు చెప్పినట్టు తీసేసి గిరిజనులకు కోటా ఇచ్చేసి, ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించు, రోజు ప్రజలను కలువు, రోజు ఆఫీస్కి రా, కుటుంబ పరిపాలన తీసేయి, ప్రజాస్వామ్య పరిపాలన తీసుకురా, తెలంగాణ ద్రోహులను తొలగించు, నిజంగా తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టుకో. నేను కూడా చెప్తున్నా.